యాక్చువల్గా మనం ఉండే ఏరియాల్లో, కాలనీల్లో, ఇళ్ళ దగ్గర కొంతమందిని చూస్తే అమ్మో ఈయన మన బుర్ర తింటాడని మనమే వాళ్ళకు దూరంగా వెళ్తూ ఉంటాం. అలాంటి క్యారెక్టరే ఈ సోది శోభనాద్రి. మరి ఈ సోది శోభనాద్రికి ఒక అబ్బాయి కనపడ్డాడు. మరి ఆ అబ్బాయిని ఎలా ఆడుకుంటున్నాడో మీరే చూడండి. ఒర్రే ఇట్రారా, ఎట్రా మీ ఇంట్లో పండగ వాతావరణం కనపడుతుంది? అంటే ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు సార్. మా తాత కేక్ కట్ చేస్తున్నాడు సార్. ఏ మీ తాత ఇంకా పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పడో తెలుసా? ఏం బిక్కాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడి సాధించారు సార్. మీ తాతకు బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్ష? ఏం సార్ చండాలంగా కాకి జాతీయ పక్ష అంటారు? కాకి చండాలమా? కైతే కాకి గురించి చెప్తాను. ఎనుకో, సపోజ్ మీ తాత పోయాడు అనుకో, మీ తాతకు పిండం పెడితే కాకి వచ్చి తింటదా నెమలు వచ్చి తింటదా? కాకి వచ్చి తింటా సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళు అరిసేది కాకే నమ్మలా? కాకే సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమ్మలయ్యారంటారా? లోకులు కాకులు అయ్యారంటారు సార్. నువ్వు ఒక్కడవే ఉంటే ఏకాకి అయిపోయావంటారా, లేకపోతే ఏక నెమ్మలు అయిపోయారంటారా? ఏకాక అయ్యారంటారు సార్. పిల్లలందరూ కూడా చేస్తున్నారనుకో, ఒరే కాకి గోలు చేయొద్దురా అంటారా, నెమ్మల గోలు చేయొద్దంటారా? కాకి గోలు చేయొద్దంటారు సార్. ఏమన్నా ఎంగిలి చేసావనుకో, కాకి ఎంగిలి అంటారా, నెమ్మల ఎంగిలి అంటారా? కాకి ఎంగిలి అంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడితే ఈ క్యాబరీ డ్యాన్స్ చేస్తే నెమలు కావాల్సి వచ్చిందా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకు చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను, లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తాను. కాకిలు తెలదనిస్తారు సార్? మీరు మరీ కామెడీ గాను. కాకిలు అంటే పోలీసులు రా యదవా పో.